హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నా పాట్లో పెంచుకున్న చుక్క కూరతో ఒక మంచి చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసారు కదండి ఈ గ్రో బ్యాగ్లో చుక్కకూర ఎంత బాగా పెరిగిందో ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్గా ఉందో ఇలా చుక్కకూర తీసుకొని అంత క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఎండు మిరపకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఆవాలు చిటపటలాడే ఆడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని సన్నగా తరిగి వేసుకున్నాను దీనిలో ఒక నాలుగు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకున్నాను దీనిలో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఇప్పుడు చికెన్లో ఉప్పు కారం పసుపు కలిపి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పావు స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన రెండు టమోటోలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమోటోలు సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా టమోటో కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను కూడా వేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీని తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా కారం ఉప్పును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి చికెన్ కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చికెన్ సాఫ్ట్ అయిన తర్వాతనే చుక్క కూర యాడ్ చేసుకోవాలి లేదంటే చికెన్ సరిగ్గా ఉడకదు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చుక్కకూరని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే మనకి కూర మంచి గ్రేవీగా వస్తుంది ఇలా చుక్క కూర కూడా వేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ సాఫ్ట్ అయ్యి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదా చికెన్ బాగా సాఫ్ట్గా అయిపోయింది నూనె కూడా పైకి తేలింది ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర చికెన్ కర్రీ రెడీ అయింది మీరు ట్రై చేసి మీ కళ కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫా ఫార్వర్డ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్